मॉर्निंग चिल्ड्रन, माय नेम इज के लोकेश, वर्किंग एज ए लेक्चरर इन सत्यम कॉलेज ऑफ एजुकेशन। इन बीएड कोर्स आई डिड इन फर्स्ट सेमेस्टर द थर्ड पेपर। द थर्ड पेपर इज आईसीटी फॉर एनरिचिंग टीचिंग एंड लर्निंग। ICT for enriching teaching and learning. Okay? अंटे भाव प्रसार सांकेतिकता अनेदी बोधनाभ्यसन प्रक्रियलो ए विधंगा अभिवृद्धि पचगलुगुतुंदि अनेदी ई चाप्टर अंटे ई पेपर अंटे मामूलुगा मनं अन्नी रकालैनटुवंटि व्यवस्थललो ई ICT टेक्निक्स अनेदी उपयोगिंचबड्डायि। సో ఉదాహరణ చూసినట్లయితే ఒకప్పుడు ఉత్తరాలు రాసుకునే వాళ్ళం, 15 పైసలు పెట్టి ఒక ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. తర్వాత ఇంగ్లాండ్ లెటర్స్ అని ఎన్వలప్ లెటర్స్ అని రాసుకుంటూ వచ్చేవాళ్ళం. కొన్నాళ్ళకు టెలిగ్రామ్ వ్యవస్థ వచ్చింది. ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ టెలిగ్రామ్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఒక సమాచారాన్ని వేరే ప్రాంతానికి పంపించేవాళ్ళు. ఓకే, తర్వాత కాలంలో ఏమైందంటే ఇంకా ఫాస్ట్ గా వర్క్ జరగాలనే ఉద్దేశంతో ఈ బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ వచ్చింది. ట్రంకా అని బుక్ చేసేవాళ్ళం. ఓకే, ట్రంకా బుక్ చేసి డైరెక్ట్ గా ల్యాండ్ లైన్ టు ల్యాండ్ లైన్ కనెక్షన్ తో ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ఫ్యాక్స్ టెక్నాలజీ వచ్చింది. ఈ ఫ్యాక్స్ టెక్నాలజీతో ఈవెన్ సర్టిఫికెట్స్ కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వేరే ప్రాంతానికి మనం పంపించగలిగే కెపాసిటీ వచ్చింది. తర్వాత కాలంలో కంప్యూటర్స్ లో ఈ రే టామ్లిన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈమెయిల్ అనేటటువంటి టెక్నాలజీని కనుక్కోవడం వల్ల విత్ ఇన్ సెకండ్స్ లో మనము వేరే దేశానికి కానీ వేరే ప్రాంతానికి కానీ వేరొక రాష్ట్రానికి కానీ మనము ఉత్తరాలను పంపుతుంది. ఈ విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ మినిట్స్ లో మనము ఉత్తరాలు రాసి ఈమెయిల్ చేస్తాము. తర్వాత ఈ వీడియో కాల్స్ అని, తర్వాత మొబైల్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, సెల్ ఫోన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రో మెకానికల్ మిషన్స్ కానీ ఇలా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం ఈ ICT అనేటటువంటి సబ్జెక్ట్ బాగా డెవలప్ అవడం అన్నమాట. కాబట్టి మనకు బిఎడ్ కోర్స్ లో ICT సబ్జెక్ట్ అనేది పేపర్ నంబర్ 3గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పేపర్ నంబర్ 3లో మనం ఈ ICT సంబంధించిన విషయాలన్నీ చాలా చక్కగా డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా ఇందులో మనము కంప్యూటర్ ఫండమెంటల్స్ కానీ, తర్వాత ఈ ఇంటర్నెట్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ, వెబ్ 2.0 టెక్నాలజీస్ కానీ, ప్రోగ్రామ్ లెర్నింగ్ కానీ, తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ కానీ, కంప్యూటర్ ఏన్షియంట్ హిస్టరీ, కంప్యూటర్ టెక్నిక్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, తర్వాత డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్స్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ ది కంప్యూటర్స్, విచ్ మీన్స్ మామూలుగా ప్రాథమిక అంశం, విచ్ మీన్స్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఆల్సో ది వర్కింగ్ ఎబిలిటీ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆల్ దోస్ థింగ్స్ వీ కెన్ డిస్కస్ ఇన్ దిస్ పేపర్. ఓకే, సో టోటల్లీ ఈ పేపర్ లో మనకు 5 యూనిట్లు ఉంటాయి. సో ఈ 5 యూనిట్లు వచ్చేసి మనకు ఒక్కొక్క రకమైనటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాయి. సో ICT ఇంట్రొడక్షన్, ICT ఇన్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్, ICT ఎన్రిచ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇవి టోటల్ గా మనకు ఉన్నటువంటి 5 యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో ఈరోజు ICTలో ఉండేటువంటి ముఖ్యాంశాల గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ ICT పేపర్ వచ్చేసి బిఎడ్ కోర్సులో పేపర్ నంబర్ 3, ఫస్ట్ సెమిస్టర్లో పేపర్ నంబర్ 3. ఓకే, టైటిల్ వచ్చేసి ICT ఫర్ ఎన్రిచింగ్ టీచింగ్ అండ్ లర్నింగ్. ICT ఫర్ టీచింగ్, ICT
for enriching, teaching and learning. So here, ikkada ICT stands for ICT ante enti. So information and communication technology. Information and communication technology. So when we combine all the sentences here, information and communication technology for enriching, teaching and learning. Okay, దీని మనం తెలుగులో తెలుసుకున్నట్లయితే ఐసిటి మనం మొదట భావ ప్రసార సాంకేతికత అని అంటాం. భావ ప్రసార సాంకేతికత. ఓకే, ఈ భావ ప్రసార సాంకేతికతను బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగించినట్లయితే ఎలా ఉంటుందో, తర్వాత ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో మనము ఈ పేపర్లో తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎన్రిచింగ్ మీన్స్, ఎన్రిచింగ్ అంటే పెంచడం లేదా అభివృద్ధి పరచడం లేదా ప్రగతి పథంలో నడిపించడం, బోధనాభ్యసన ప్రక్రియను ప్రగతి పథంలో నడిపించడానికి ఈ ఐసిటి అనేటటువంటి సబ్జెక్ట్ వల్ల ఉపయోగపడుతుంది. ఓకే, భావ ప్రసార సాంకేతికత, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, ఈ పేపర్ లో మనకు వచ్చేసి టోటల్ గా 5 chapters ఉన్నాయి. ఓకే, యూనిట్ 1, యూనిట్ 2, 3, 4, 5, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1st unit to 5th unit. సో కాబట్టి ఇందులో ఒక్కొక్క యూనిట్ కనుక మనం చూసినట్లయితే, సో యూనిట్ 1 వచ్చేసి ఇక్కడ మనం ఐసిటి అంటే ఏమిటి, దానికి సంబంధించిన ముఖ్యమైన భావాలు, పరిచయాలు అన్ని కూడా మనం ఈ పేపర్ లో తెలుసుకుంటాం. అందుకే ఐసిటి ఇంట్రడక్షన్ అనేటటువంటి పేరుతో మనకు ఈ యూనిట్ పరిచయం చేస్తాం. ఓకే, తర్వాత రెండవ యూనిట్ వచ్చేసి ICT ఇన్ ఎడ్యుకేషన్, అంటే విద్యా వ్యవస్థలో ICT దాని యొక్క పాత్ర, ఏ విధంగా ICT అనేది ఎడ్యుకేషన్ లో ప్రవేశించింది, ICT ప్రవేశించడం ద్వారా విద్యలో ఎటువంటి అభివృద్ధి అనేది రాగలిగింది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ ఇన్ సెకండ్ చాప్టర్. ఓకే, అండ్ దెన్ ఇంకో థర్డ్ చాప్టర్ విచ్ ఇస్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్. సో మనం ఎందుకు ఇక్కడ కంప్యూటర్ ఫండమెంటల్స్ చదవాలి ఈ పేపర్ లో, అంటే కంప్యూటర్ టెక్నిక్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆల్సో ఇన్క్లూడెడ్ ఇన్ ICT. అంటే ICT పేపర్ లో ముఖ్యంగా చదవాల్సిన అంశాలలో కంప్యూటర్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. మనకు దాదాపుగా ఇందులో ఒక 2 chapters లో మేజర్ గా కంప్యూటర్ ఫండమెంటల్స్, తర్వాత కంప్యూటర్ ఆల్ అప్లికేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ యూనిట్ నంబర్ 4, ఈ యూనిట్ నంబర్ 4 వచ్చేసి మనకు ICT ఎన్రిచ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ICT ఎన్రిచ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మీన్స్ అంటే ICT వలన ఎటువంటి బోధనాభ్యసన ప్రక్రియలను మనం చూడగలుగుతాం, ఎటువంటి అభ్యసన అనుభవాలను మనం పొందగలుగుతాం అనేది ఈ 4వ చాప్టర్ లో మనం చూస్తాం. అంటే ఇక్కడ అభ్యసన అనుభవాలు మీన్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఇంగ్లీష్, అంటే బై యూజింగ్ ICT హౌ కెన్ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లెర్నింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ 2.0 టెక్నాలజీస్ ఇలాంటివి అన్నమాట, అంటే వర్చువల్ క్లాస్ రూమ్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆన్లైన్ క్లాసెస్ టీచ్ చేస్తూ ఉంటారు పిల్లలు. అటువంటి టెక్నాలజీ మనం ఇక్కడ వర్చువల్ టెక్నాలజీ ఆర్ వర్చువల్ క్లాస్ టెక్నాలజీ అంటే, సో దిస్ వర్చువల్ టెక్నాలజీ ఇస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ బేస్డ్ లెర్నింగ్ అంటే. ఓకే, దట్స్ వై వి కెన్ డిస్కస్ ఆల్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ 4th chapter. ఓకే, అండ్ వెన్ యూ గో విత్ యూనిట్ 5 విచ్ ఇస్ అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్, అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్, విచ్ మీన్స్ కంప్యూటర్స్ అనేవి విద్యా వ్యవస్థలు లేదా విద్యలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ ఆర్ యూజింగ్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇన్ బ్యాంక్స్ కంప్యూటర్స్ ఆల్సో యూజింగ్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఈస్ ఆల్సో కంప్యూటర్స్ ఆర్ యూజింగ్, ఈవెన్ వి సీ డిఫెన్స్ ఆల్సో
they are using computers. Okay, not only these institutions, there are totally in the world, different kinds of institutions are using computers for improving their fastness in work. Computers ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఒకప్పుడు నెమ్మదిగా జరిగే పని ఇప్పుడు వేగంగా జరుగుతుంది, ఎక్కువ డేటాను స్టోర్ చేయగలుగుతున్నాం. అందువలననే ఇక్కడ మనం కంప్యూటర్స్ ని విద్యలో కూడా ఉపయోగించుకుంటున్నాం. సో మిగతా డిపార్ట్మెంట్లలో కంప్యూటర్స్ అంటే ఉపయోగిస్తున్నారు, వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్? కంప్యూటర్స్ యూస్ చేయడం వల్ల విద్యలో ఏమైనా ప్రగతి ఉంటుందా, విద్యా వ్యవస్థలో ఏమైనా ప్రగతి ఉంటుందా, లేదా ఈ బోధనా కార్యక్రమంలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అనేది మనం ఈ చాప్టర్ లో తెలుసుకుందాం. కాబట్టి టోటల్ గా మనకి ఈ పేపర్ లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ డిఫరెంట్ గా డిఫరెంట్ అంశాలను మనకు అందిస్తుంది. కాబట్టి వరుసగా ఒకసారి చూస్తే ఈ 5 యూనిట్స్ వచ్చేసి ఐసిటి ఇంట్రొడక్షన్, ఐసిటి ఇన్ ఎడ్యుకేషన్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్. Unit 4 deals with ICT enriched learning experiences, and Unit 5 deals with application of computers in education. Okay.